हाय अंडी वेलकम बैक टू अवर चैनल वीडियो लो चूडबोतुन्न सारीस वच्चेसी साटिन क्रेप सारीस अंडी चाला मंची सारीस बालीवुड स्टाइल डिजाइन्स वच्चाई चाला बागुन्नाई अयिते साटिन अनगाने चाला मंदी बागा शाइन अवुतू उंटुंदी अलागे चाला वेट उंटुंदी अनुकुंटारु कदा कानी अला लेदंडी साटिन क्रेप अनि एंदुकु अंटुन्नामु अंटे साटिन एंत स्मूत गा उंटुंदो अंत स्मूत फिनिश उंटुंदी अंते फैब्रिक अंता कूडा क्रेपे वेट उड़ू प्रिंट्स मात्रं चाला एक्सक्लूसिव चूसेदाम चूसारा सारी अंत बहुत कदा ने मुंदे चेप्पिनट्टुगा इवन्नी कूडा बालीवुड स्टाइल डिजाइनर प्रिंट्स अंडी इवे सारीस मीरु शोरूम लो कोनालंटे मिनिमम अंटे मिनिमम 4000 उंटुंदी मन वर्क सारीस कूडा चूस्तुन्नारु कदा मनकी बयटकी 500 नुंचि 1000 2000 वरकु कूडा कोंतमंदि प्रैस डिफरेंस चेप्तुन्नारु 4899 मनं सेल चेसे सारीस 6500 उन्नायि बयट कस्टमर्स चेप्तुन्नारु कस्टमर्स कूडा चेप्तुन्नारु दान्नि बट्टि मीकु ई सारीस अर्थमैपोतायि इवि मिनिमम 4000 उंटायंडि चूडंडि प्रिंट इदि ఎక్కడ ఏ ప్రింట్ వస్తుంది అనేది మన కట్టుకునే వాళ్ళ స్ట్రక్చర్ ని బట్టి పర్సనాలిటీని బట్టి ప్రింట్స్ మారిపోతాయండి చాలా బాగుంది జీరో ట్రాన్స్పరెన్సీ ఆ సీ గ్రీన్ కలర్ అండి మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసి ఉంటారు సాటిన్ అని స్మూత్నెస్ గురించి సాటిన్ అనే వర్డ్ ఉంది తప్ప సాటిన్ లాంటి విపరీతమైన షైన్ అయితే ఉండదు చాలా బాగుంటుంది అలాగే వెయిట్ కూడా ఉండదండి ఇదిగోండి పళ్ళు सारी अंत वस्तो चूपस्ता इधी प्रिंट इला उ फ्रिल्स दच्चेटपी इधे ब्लौज हाँ सेल्फ प्रिंट चाला एक्सक्लूसिव उठाएँ 60-70 इयर्स वालू डेली इला कोई फॉलिंग मेटीरियल यूज अलवा चला चक्कर कटो ఈ సారీ మెయిన్ కలర్ అయితే బ్లాక్ అండి ఇంతకు ముందు చూసింది సీ గ్రీన్ కదా ఇది బ్లాక్ డిజైన్ ఎలా ఉందంటే ఇదంతా కూడా స్పేస్ లాగా మనం ఆకాశంలో చుక్కలు అవి ఎలా ఉంటాయో ఆ స్టైల్లో ఉందన్నమాట చూడండి అలాగే మధ్య మధ్యలో ఇలా జిగ్జాగ్ లైన్స్ లాగా ఎగ్జాక్ట్ గా ఆకాశం ఎలా ఉంటుందో అలాగే ఉంది చాలా బాగున్నాయండి ప్రింట్స్ అయితే ఒక చిన్న ప్లెయిన్ బోర్డర్ కూడా ఉంది బోత్ సైడ్స్ కూడా బోర్డర్ కావాలనుకునే వాళ్ళకి కూడా నచ్చుతుంది అలాగే ఒక పెద్ద ఫ్లవర్ ని పల్లులో ప్రింట్ ఇచ్చారు మొత్తం సారీ అంతా కూడా ఇదే స్టైల్ ప్రింట్ ఉంటుందండి నేను మీకు బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ కూడా చూసారండి ఎంత డిఫరెంట్ గా ఉందో సేమ్ సారీలో వచ్చిన ప్రింటే వచ్చింది కానీ పల్లులో వచ్చిన ఫ్లవర్ ఏదైతే ఉందో బ్లౌజ్ కిల చిన్న సైజ్ లో హ్యాండ్స్ కి ప్రింట్ ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా చక్కటి ఆకాశంలో ఎలా ఉంటుందో అలాంటి ప్రింట్ ఏనండి మీరు ఇందాక చూసింది బ్లాక్ విత్ రెడ్ ఇది కూడా ఆల్మోస్ట్ బ్లాక్ ఏ కానీ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇదిగోండి సారీ అంతా ఇలా ఉంటుంది నాకైతే బలే నచ్చాయండి ఈ ప్రింట్స్ చాలా బాగున్నాయి అంటే ఎప్పుడు ఒకేలాంటి ప్రింట్లు చూసి బోర్ కొట్టినప్పుడు కొంచెం డిఫరెంట్ గా ఉంటే బాగుంది అనిపిస్తుంది కదా అలాంటి ప్రింట్స్ అన్నమాట ఇవి ఈ ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉందో మనం అసలు గెస్ చేయలేం కదా ఈ ఫ్లవర్ ని చిన్న సైజ్ లో బ్లౌజ్ కి హ్యాండ్స్ గా ఇస్తారని చెప్పి చూడండి ఎంత బాగుందో అదే డిజిటల్ ప్రింట్ మ్యాజిక్ బాలీవుడ్ స్టైల్ అండి అందుకే ఇంత అందంగా ఉన్నాయి బ్లౌజ్ చూసారా హ్యాండ్స్ కి ఇలా వచ్చింది చాలా బాగున్నాయండి సారీస్ అయితే మర్చిపోయాను సారీ కాస్ట్ చెప్పలేదు కదా 2299 అండి ఈ సారీ వచ్చేసి వైలెట్ కలర్ సారీ అండి చూడండి ఇదంతా కూడా రత్నావళి బ్లూ కలర్ లో అండ్ రెడ్ కలర్ లో ఇలా బాల్స్ వచ్చాయి మనకి ఎలా అంటే బెలూన్స్ అవి ఒక దగ్గర జస్ట్ అలా పోర్ చేసినప్పుడు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి అన్నమాట కింద బోర్డర్ వైపు అంతా అలాగే వస్తుందండి పైన అంతా ఎక్కువ ప్లెయిన్ గా అనిపిస్తుంది ఇదిగోండి సారీ పల్లు చాలా బాగుంది కదా అలాగే బోత్ సైడ్స్ కూడా ఒక చిన్న ప్లెయిన్ బోర్డర్ ఉంటుంది ఇలా సారీ మొత్తం కూడా కింద వైపు ఇలాగే ఉంటుందండి ఇదిగోండి బ్లౌజ్ అంతా కూడా ప్రింట్ వస్తుంది హ్యాండ్స్ కు వచ్చేసి కొంచెం డార్క్ కలర్ ప్రింట్ ఈ సారీ కలర్ వచ్చేసి ఎలిఫెంట్ గ్రే అండి
ప్రింట్ అయితే మీరు ఇంతకు ముందు చూసినట్టుగా ఇలా బాల్ స్టైల్ పోల్కా డాట్స్ స్టైల్ ప్రింటే ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా ఇలా పీచ్ కలర్ ప్లెయిన్ బోర్డర్ వస్తుందండి. శారీ అంతా ఇలాగే ఉంటుంది. ఇదిగోండి పళ్ళు, శారీ మొత్తం ఇలా అక్కడక్కడ ఎక్కువగా ఉంటాయండి, మళ్ళీ కొంచెం ప్లేస్లో పలచగా ఉంటాయి. అలా ఈ బాల్స్ డిజైనే ఉంటుంది శారీ అంతా కూడా. చూడండి ఇవన్నీ కట్టుకున్నప్పుడు చాలా డిఫరెంట్గా కనిపిస్తాయండి శారీస్. ఇదిగోండి బ్లౌజ్ ఆల్ ఓవర్ ఏమో సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది, ఇలా హ్యాండ్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ డార్క్ కలర్ ప్రింట్. ఈ శారీ చూసారా అబ్స్ట్రాక్ట్ ప్రింట్ అన్నమాట. అంటే అసలు ఏ ప్రింట్ ఎక్కడొస్తుంది, కట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది అసలు మనం గెస్ చేయలేమండి. ఇది వచ్చేసి కొంచెం గోల్డెన్ క్రీమ్ కలరు, అలాగే కింద వచ్చేటప్పటికి ఇక్కడ రస్ట్ రెడ్ గ్రే బ్లాక్ ఇలా మల్టీ కలర్ కాంబినేషన్ ఉంది. ఇలా పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి. చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఈ శారీస్ అయితే. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, పర్చేజ్ చేసి కట్టుకుని చాలాసార్లు చెప్తున్నాను అనుకోవద్దు, మీరు పర్చేజ్ చేశాక మీరు కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు అడుగుతారండి. శారీ స్టార్టింగ్ అంతా ఇలా కొంచెం సెల్ఫ్ లాగా ఉంటాయి స్ట్రైప్స్, అలాగే ప్లెయిన్ ఉంటుంది పైన వైపు అంతా. ఇది వచ్చేసి బ్లౌజ్ చూడండి, హ్యాండ్స్ ఎంత బాగున్నాయో చూసారండి, ఎంత అందంగా ఉందో. నేను ఇంతకు ముందు చూపించిన శారీ కూడా ఇలా వస్తుంది ఫ్రంట్. పళ్ళు ఏంటంటే మీకు చూపించడానికి ఈజీగా ఉండాలని నేను ఎక్కువ వెనక తీస్తుంటే ఈ డిజైన్ వెనక్కి వెళ్తుంది. అలాగే ఈ ఫ్రంట్ ఇక్కడ వరకు రావడం అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుందండి. నాకన్నా సన్నగా ఉన్నవాళ్ళు లేదంటే నాకన్నా షార్ట్గా ఉన్నవాళ్ళు కట్టుకున్నారంటే ఇంత పళ్ళు అవసరం లేదు కాబట్టి ఇంకా ఇదంతా కూడా ఈ కలర్స్ వస్తాయి. అందుకనే ఎవరైనా సరే ఈ చీర కట్టుకునే వరకు ఎక్కడ ఏ డిజైన్ వస్తుందనేది అస్సలు గెస్ చేయలేము. అంత బాగున్నాయి డిజైన్స్ అయితే చూడండి. ఇది పళ్ళు, ఇక్కడంతా కూడా పైన ప్లెయిన్ ఉంటుందండి, కింద వైపు వచ్చేసి ఇలా బేబీ డిజైన్ లాగా గ్రే కలర్ అలా వస్తుంది. స్టార్టింగ్లో అంతా ప్లెయిన్ బ్లాక్, బ్లూ కలర్ బోర్డర్ వచ్చిందండి. బోత్ సైడ్స్ కూడా ప్లెయిన్ బోర్డర్, ఇలా రెయిన్బో స్టైల్లో ఇక్కడ వచ్చిన ప్రింటే హ్యాండ్స్కి ఇచ్చారు బ్లౌజ్కి. ఈ శారీ వచ్చేసి బ్లాక్ కలర్కి లైట్ ఎలా అంటే కొంచెం మావు కలర్ క్రీమ్ కలర్ అలా కాంబినేషన్లో వస్తుందండి. బోర్డర్ వచ్చేసి ఇలా లైన్ లాగా రెడ్ కలర్లో బోత్ సైడ్స్ కూడా వచ్చింది. ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్లో పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయండి. బోర్డర్ అంతా చూడండి, మొత్తం బోర్డర్ అంతా కూడా ఈ ఫ్లవర్స్ ఉంటాయి. పైన అంతా ప్లెయిన్ ఉంటుంది. ఈ శారీ పళ్ళు వచ్చేసి ఇలా షోల్డర్ పళ్ళు స్టైల్లో ఉంటుందండి. ఇంకా కొంచెం లాంగ్ షార్ట్ పళ్ళు తీసుకుంటే ఇదంతా ఈ ఫ్రంట్ అంతా కూడా ఈ ఫ్లవర్సే వస్తాయి. ఇక్కడ వచ్చేసి కొంచెం చెక్స్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు చూడండి. అలాగే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. బ్లౌజ్ కూడా ఇక్కడ ఏ చెక్స్ ప్యాటర్న్ అయితే ఇచ్చారో అదే చెక్స్ ప్యాటర్న్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ శారీ వచ్చేసి వైలెట్ కలర్ అండి, చాలా బాగుంది ఇది కూడా. అమ్మ వీడియోలో బ్లూ లాగా కనబడుతుంది కొంచెం, అంటే ఇది బ్లూను వైలెట్ మిక్స్ లానే ఉంది. అటు పూర్తి వైలెట్ కాదు, అలానే పూర్తి బ్లూ కూడా కాదు. ఎక్కువ వైలెట్ లాగా అనిపించిందని నేను వైలెట్ కలర్ అని చెప్తున్నాను. యాక్చువల్గా ఈ శారీస్ పర్చేజ్ చేసేటప్పుడు ఇంత కాస్ట్ పెట్టి ఈ క్రేప్స్ నేను సేల్ చేయగలనా అని ఆలోచించాను. కానీ అసలు ఈ డిజైన్స్ అవి చూసిన తర్వాత ఖచ్చితంగా వర్తే ఇవి అనేసి పర్చేజ్ చేశానండి. ఖచ్చితంగా మీరు తీసుకున్నాక మీరు కూడా అదే ఫీల్ అవుతారు. చూడండి డిజిటల్ ప్రింట్ మాయాజాలం నిజంగా, ఎంత అందంగా ఉందంటే ప్రింట్. పైన అంతా కూడా ప్లెయిన్ వస్తుందండి, బోర్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది పళ్ళు, శారీ అంతా కూడా ఇలా కింద వైపు ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయండి. అలాగే బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ అంతా కూడా సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది. ఇలా బోర్డర్లో అంటే హ్యాండ్స్కి వచ్చేటప్పటికి సేమ్ ఫ్లవర్ని చిన్న సైజులో ఇచ్చారు. చాలా బాగుంది, ఎంత బాగుందోనండి. కలర్ అయితే ఎలిఫెంట్ బ్లాక్ అండి. ఇది ఒక సెల్ఫ్ ప్రింట్ లాగా ఉంది చూడండి, మీకు వీడియోలో తెలుస్తుందో లేదో. ఇదంతా కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది. బోత్ సైడ్స్ కూడా ఇలా డిజిటల్ ప్రింటెడ్ బోర్డర్స్ వచ్చాయి, అలాగే ప్లెయిన్ బోర్డర్స్ కూడా ఉన్నాయండి.
ఇదిగోండి పళ్ళు ఎంత స్మూత్ గా ఎంత సాఫ్ట్ గా ఉందంటే సారీ అసలు చాలా చాలా బాగుందండి ఇదిగోండి సారీ అంతా ఇలా ఉంటుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి ఈ ప్రింట్ హ్యాండ్స్ ఇచ్చారండి అలాగే ప్లెయిన్ బోర్డర్ కూడా వస్తుంది సరే కదండి ఎలా ఉన్నాయి సారీస్ నచ్చాయా మీకు ఈ సారీస్ తప్పకుండా నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను నచ్చితే గనక మన వీడియోని లైక్ చేయండి అలాగే మరిన్ని బ్యూటిఫుల్ సారీస్ తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ బై